సర్వోదయం, కుటుంబం అంతా ఒకే చోట చేరి ముచ్చట్లు ఆడుకుంటున్నారు. మంచి సమయానికి వచ్చానన్నమాట. పంతులు గారు నమస్కారం. రండి రండి, పొద్దున్నే మీ గురించే మాట్లాడుకున్నా, ఇవాళ కూర్చోండి. నమస్కారం అమ్మా. మగ పెళ్లి వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాను. మీ అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చేసిందిట, ఇక మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే మంచిదని నన్ను పంపించారు. మీకు తెలుసు కదా పంతులు గారు, మేము చాలా సామాన్యులం. ఆయన ఉద్యోగం అంతా చాలా నిజాయితీగా పనిచేశారు, అందుకని ఆస్తులు ఏమీ సంపాదించుకోలేకపోయాం. ఈయన 5 ఏళ్ల క్రితం రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బుతో అమ్మాయి కోసం పేరం గ్రూప్లో 400 గజాల స్థలం మాత్రం కొన్నాం. అంతే. ఎక్కడ కొన్నారమ్మా? పేరం గ్రూప్లోనా? ఇంకా మీరు సామాన్యులు అంటారేమిటమ్మా? బంగారం ధర అయినా పెరక్కపోవచ్చు, కానీ పేరం గ్రూప్లో స్థలం ధరలు ఊహించని రేతిలో పెరిగిపోతున్నాయమ్మా. అప్పుడు మీరు కొన్న స్థలం ధర ఈరోజు బంగారం అయి కూర్చుంది. అమ్మా ఒక్క నిమిషం. హలో అయ్యా, ఇక మీరు ఈ సంబంధం ఖాయం చేసేసుకోండి. వాళ్ళు కూడా మీలా పేరం గ్రూప్ సభ్యులే. అమ్మాయి పేరు ఒక స్థలం కూడా కొన్నారు. అలాగా శుభం భూయాత్. ఉంటాను మరి. అమ్మా, విజయాల వారు పెళ్లి ముహూర్తం పెట్టి మీకు కబురు చేస్తామన్నారు, ఇక మీ ఏర్పాట్లో మీరు ఉండండి. చాలా సంతోషంగా ఉంది పంతులు గారు, చాలా ఆనందంగా ఉంది ఈవేళ. ఇక్కడ నేను మీకో విషయం చెప్పాలి. నాకు కూడా పేరం గ్రూప్లో 200 గజాల స్థలం ఉంది. అదే నా ధీమా. పేరం గ్రూప్లో ఇంటి స్థలం ఒక ధీమా, ఒక భరోసా.